సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రతి ఏడాది ఎన్నో సంఘటనలు జ్ఞాపకాలుగా నిలుస్తాయి, కానీ ఈ 2020ని గుర్తు చేసుకుంటే కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో పెను ప్రళయం సృష్టించింది. గతంలో మాదిరిగా క్రికెట్ మ్యాచ్లు, సినిమాల సందడి, స్టేడియాల్లో కేరింతలు అంతగా లేవు. అయితే కరోనాతో పోరాడుతూనే కొన్ని మధుర క్షణాలు మన మదిలో ఉండిపోయాయి. ఎప్పటిలాగే ఆటలు అభిమానుల్ని ఎంతో అలరించాయి. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్లతో పాటు కొన్ని అనూహ్య సంఘటనలు అభిమానులను ఏడిపించాయి. అలా ఈ ఏడాది కంటతడి పెట్టించిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం. 2020 ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా 5 T20 సిరీస్ ను 5-0 క్లీన్ స్వీప్ చేసి శుభారంభం చేసింది. కానీ ఆ వెంటనే 3 వన్డేల సిరీస్ ను 0-3, 2 టెస్టుల సిరీస్ 0-2 ఓడి న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఈ ఘోర పరాజయాలు భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక యుఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుండగా మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. 15 అంతర్జాతీయంగా క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ధోని ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసే దానికి అనుగుణంగానే ఆటకు గుడ్ బై చెప్పేందుకు తాను సిద్ధమయ్యానని రైనా వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటన అనంతరం ఇద్దరం ఆప్యాయంగా కౌగులించుకున్నామని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నామని రైనా చెప్పాడు. అయితే భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి వీడ్కోలు పలకడం భారత అభిమానులను ఎంతగానో కలిచివేసింది. ఇక కరోనా మహమ్మారి బారిన పడి టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మరణించగా ఐపీఎల్ 2020 సీజన్ టీవీ వ్యాఖ్యానం కోసం భారత్కు వచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఇద్దరి అకాల మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 73 చేతన్ చౌహాన్ తన కెరీర్లో 40 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఇక డీన్ జోన్స్ ముంబైలోని ఓ హోటల్లో గుండెపోటుతో చనిపోయారు. ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడిన ఆయన 46.55 సగటుతో 3,631 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు ఉన్నాయి. అలాగే 164 వన్డేల్లో 60,068 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక అడిలేడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 2 ఇన్నింగ్స్లో 36 పరుగులు మాత్రమే చేసిన భారత జట్టు టెస్టుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేయడంతో పాటు ఎన్నో చెత్త రికార్డులను నమోదు చేసింది. అయితే కోహ్లీ సేన నెలకొల్పిన ఈ చెత్త రికార్డు అభిమానులను ఎంతగానో బాధించింది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.